Dear students, ఇప్పుడు మనం exercises 12 లో ఉన్నాం. So, ఈ session లో ఇది last exercises. ఇది last exercise. Okay? So, ఇప్పుడు వరకు మనం 11 exercises అనేవి complete చేసుకున్నాం. So, exercises 12 లో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది level 23. అయితే దీనికంటే ముందు మనం 11 ఎక్సర్సైజెస్ కి సంబంధించినటువంటి 11 వీడియోస్ ని మీరు చూసారా? ఒకవేళ మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ 11 వీడియోస్ ని మీరు చూడండి. అప్పుడు మీరు ఒక ఆర్డర్ లో నేర్చుకుంటున్నటువంటి అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. ఓకే, సో కాబట్టి ఈ 11 వీడియోస్ చూసిన తర్వాత 12th వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఇంకా చాలా మంచి అనుభవం అనేది వస్తుంది. Okay, coming to the point, exercises 12, level 23. So, ippudu manam passive voice ni practice chestunnam deentlo. So, chudandi. I shall have been advised tomorrow. Rep naku salaha istaru. Shall I have been advised tomorrow? Rep naku salaha istara? I will not have been advised tomorrow. Rep nak salaha ivaru. Ade vishayanni manam I won't have been advised tomorrow ga cheppukuntunnam. So I will not have been advised tomorrow anna I won't have been advised tomorrow anna okate. Okay? I won't have been advised tomorrow. Rep nak salaha ivaru. Won't I have been advised tomorrow? రేప్ నాకు సలహా ఇవ్వరా? సో ఇలా మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మనం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఐ అనేటువంటి ఆబ్జెక్ట్, ఎందుకు ఆబ్జెక్టు? ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి. సో ఈ ఐ అనేటువంటి ఆబ్జెక్ట్ లేదా పర్సన్ని ఇక్కడ ఉన్నటువంటి వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత అనే పదాలతో మీరు ప్రతి వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ షెల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అన్నాం. మరి దే షెల్ హ్యావ్ బీన్ అన్నాం కదా, ఎందుకు షెల్ అనేది ఐ వీళ్ళతో మాత్రమే యూజ్ చేయాలి? సో అప్పుడేం అనాలి మరి? దై విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అనాలి. ఓకే, ఐ విల్తో తప్ప మనం ఇక్కడ షెల్ అనేది వాడము. సో దై విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో, అలాగే యు విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో, రామా విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదాన్ని తీసుకొని ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇచ్చినటువంటి 12 ఎక్సర్సైజెస్ని మీరు సంపూర్ణంగా చేసినట్లయితే మీరు తప్పకుండా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం
వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.